నమస్తే, జై కిసాన్. భుక్తి కోసం, భవిత కోసం. జై కిసాన్ ప్రేక్షకులకు సిరులు పంట సెరికల్చర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం సెరికల్చర్లో రైతు బతికి బట్ట కట్టడానికి, లాభ సముపార్జన చేసుకునేందుకు సిల్క్ బోర్డ్ కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలోని సిల్క్ బోర్డ్ ద్వారా చాలా వరకు పట్టు ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. పట్టు పరిశ్రమను అభివృద్ధి వైపు తీసుకువెళ్ళడానికి సిల్క్ బోర్డ్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎన్నో విషయాలను మార్కెటింగ్ పరంగా అవ్వనివ్వండి, లేకపోతే ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే అంశాలపై కానివ్వండి, ఈరోజు చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిల్క్ బోర్డ్ మాజీ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ రాజు గారు. సిహెచ్ రాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ షో. ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే సిల్క్ బోర్డ్ ఏం చేస్తుంది, ఎలాంటి ప్రాధాన్యత పట్టు పరిశ్రమ పరంగా సిల్క్ బోర్డ్కు ఉందంటారు? ఇది పట్టు పరిశ్రమ అనేది ప్రాథమికంగా అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే పరిశ్రమ. అయితే భారత ప్రభుత్వం తరఫున 1948 పార్లమెంటు ద్వారా, యాక్ట్ ద్వారా ఈ సెంట్రల్ సిల్క్ బోర్డ్ కేంద్ర పట్టు మండలి అనేది ప్రప్రథమంగా 1948 ప్రారంభించబడిందమ్మా. ఈ సెంట్రల్ సిల్క్ బోర్డు ఒక బాధ్యతలు ఎట్లా ఉంటాయంటే, అది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ మంత్రి జౌళి మంత్రిత్వ శాఖలో ఉంటుంది. దీనికి చైర్మన్ ఉంటారు, అది నామినేటెడ్ పోస్ట్ ఉంటారు చైర్మన్. దీనికి మొట్టమొదటి సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే ఇప్పుడు 25వ చైర్మన్గా కర్ణాటకకు చెందినటువంటి శ్రీ కెఎం హనుమంతరాయప్ప గారిని ఆయన చైర్మన్గా ఉన్నారు. వారు ప్రధానంగా ఈ కేంద్ర పట్టు మండలి సంబంధిత బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత మా ఈ సెంట్రల్ సిల్క్ బోర్డు కేంద్రం వచ్చి మన అది బెంగళూరులో ఉందమ్మా. ప్రస్తుతానికి బెంగళూరు నుంచి దేశం మొత్తం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆయా పట్టు పరిశ్రమ, అది మల్బరీ కావచ్చు లేదా వన్యా సిల్క్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, అధికారులతో, మంత్రివర్యులతో అనుసంధానం చేసి పట్టు నాణ్యత, పట్టు దిగుబడి, రైతు సంక్షేమం ఇటువంటివి అన్నిటి బాధ్యతల్ని కూడా చూసుకునేది సెంట్రల్ సిల్క్ బోర్డ్. ఓకే రాజుగారు, మనం చూస్తున్నట్లయితే ఈ సిల్క్ బోర్డ్ కార్యాలయం దక్షిణాదిలో ఎక్కడుందండి? ఇది దక్షిణాది కదమ్మా, మొత్తం భారతదేశానికి సంబంధించి బెంగళూరులో ఉంది, అది ప్రధాన కార్యాలయం. అయితే ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ప్రాంతీయ కార్యాలయాలు వచ్చి దక్షిణ భారతానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో, అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయం ఉంది మాకు, అలాగే మద్రాసులో ఉంటుంది, అట్లా అన్ని ప్రాంతాల్లో ఉంది. మనకి హైదరాబాద్లో కూడా ప్రాంతీయ కార్యాలయం ఉందమ్మా. ఈ సిల్క్ బోర్డ్ ఏదైతే ఉందో దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయండి? సిల్క్ బోర్డ్ కార్యకలాపాలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎట్లా అంటే, ఈ పట్టు పరిశ్రమ ఎవరైతే చేపడుతున్నారో రైతులు, ఆ రైతులు వన్యాసులకు సంబంధించి గిరిజనులు కావచ్చు, లేకపోతే ఈ మన ప్రాంతంలో ఉండేటువంటి మల్బరీ పట్టు రైతులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అంటారు దీన్ని, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ప్రధాన బాధ్యత సెంట్రల్ సిల్క్ బోర్డ్ది. వారికి సంబంధించిన వాళ్ళకి కార్యాచరణ, అంటే వాళ్ళకి పుస్తక రూపేణా కానీ లేకపోతే శిక్షణ రూపేణా కానీ, ఆ రైతులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం అనేది మొట్టమొదటి కార్యక్రమం. దీనికి సంబంధించి తర్వాత రెండోది పరిశోధన. పరిశోధన ఎట్లా అంటే, ఈ మల్బరీ పరిశ్రమలో కానీ వన్యాసిక్స్లో కానీ కొత్త కొత్త మల్బరీ వంగడాలు, తర్వాత కొత్త కొత్త పట్టు పురుగుల జాతులు, తర్వాత గుడ్లు ఉత్పత్తి, తర్వాత ఈ మల్బరీ పంటని కాపాడటం రోగాల నుంచి, పట్టు పురుగులను కాపాడటం, పట్టు పురుగుల పెంపకం, వీటికి సంబంధించి పరిశోధనలు చేయడానికి మనకి దక్షిణ భారతంలో
మొట్టమొదటి అతి పెద్ద కేంద్రం వచ్చి మైసూర్లో ఉంది. ఆ కేంద్రానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయమ్మా. అలాంటి ప్రాంతీయ కేంద్రం మనకి అనంతపురం. మన రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి అనంతపురంలో ఉంది ప్రాంతీయ పరిశోధనా కేంద్రం. వారి ద్వారా ఈ కొత్త వంగడాలు అన్నీ కూడా విధి విధానాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. అది ప్రధాన కార్యం. ఓకే అండి, ఈ సెరికల్చర్లో రైతాంగానికి ఎలాంటి తోడ్పాటును అందిస్తుంది ఈ సిల్క్ బోర్డు? సిల్క్ బోర్డు నేరుగా అంటే డైరెక్ట్గా రైతుకి ఇచ్చేది శిక్షణ. అంటే రైతులకి మా కేంద్రాల ద్వారా, విస్తరణ కేంద్రాల ద్వారా దాదాపు 600 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తారు మన దేశంలో సెంట్రల్ సిల్క్ బోర్డుకి సంబంధించి. మన దక్షిణ భారతానికి వచ్చినట్టయితే 300 పైన శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో విస్తరణ కేంద్రాల్లో పనిచేస్తారు. వారు నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కానీ, లేకపోతే తోటల పెంపకం లేదా పట్టుపురుగుల పెంపకంలో కానీ అనేక మెళుకువలు చెప్పడం, పంటల నుంచి కాపాడే విధానాలు చెప్పి ఆ రైతులకి మంచి దిగుబడి వచ్చి నాణ్యత వచ్చి ఆర్థిక లాభం చేకూరేటట్టు చేస్తున్నది. అది ప్రధానమైన బాధ్యత మాది సెంట్రల్ సిల్క్ బోర్డు ఒకటి. ఇక రెండోది వచ్చేసేసి రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఈ పరిశ్రమకు సంబంధించి, మనకు దక్షిణ భారతంలో కర్ణాటక, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత తమిళనాడు ప్రధానమైనవి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆర్థిక సహాయం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ కూడా ఆ రాష్ట్రాల ద్వారా రైతులకు అందజేయబడతాయి. అంటే రైతు మల్బరీ తోటలు పెంచుకోవడానికి కానీ, లేకపోతే పట్టుపురుగుల పెంపకానికి రేరింగ్ షెడ్లు అంటారు వాటిని నిర్మించుకోవటం కానీ, తర్వాత ఏదైనా ఈ రీలింగ్ దారం తీసేవాళ్ళు మెషిన్లు ఎస్టాబ్లిష్ చేసుకోవటం కానీ, సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం రూపేణా కేంద్రం నుంచి రైతులకి అందే అవకాశం ఉంది, అందుతున్నాయి. ఓకే అండి, సిల్క్ బోర్డ్కి ఏదైతే ఉందో దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారా? దీని కార్యాచరణ ఎలా ఉంటుంది? దీనికి నిధులు ఎలా సమకూరు? ఇది నేను ముందే చెప్పాను మీకు, ఇది టెక్స్టైల్ మినిస్ట్రీకి సంబంధించింది కాబట్టి నిధులు తప్పనిసరిగా ఉన్నాయి. ఆ నిధులు అనేవి ఎట్లా వస్తాయంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్త కొత్త పద్ధతులు కానీ, వంగడాలు కానీ, పట్టుపురుగుల జాతులు కానీ, లేదా ఔషధాలు కానీ, ఇవన్నీ కూడా కొత్తవి రూపొందించబడినప్పుడు అవి రైతులకి తీసుకెళ్ళి రైతులు అని ఎలా వాడాలో చెప్పడానికి సంబంధించిన విధి విధానాల కోసం రైతులకి ఆర్థిక సహాయం చేసే అవకాశం ఈ పట్టు సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా ఉంది. మిగతాదంతా కూడా ఆయా రాష్ట్రాలకి సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా రాష్ట్రాలకు వెళ్తుంది. అది గ్రాంట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయమ్మా. ఈ సిల్క్ బోర్డు విషయానికి వచ్చేసరికి వీటి నియమ నిబంధనలు ఎలా ఉంటాయి సార్? నియమ నిబంధన అంటే ఈ పాలక మండలి ఉంటుంది. ఫస్ట్ సెంట్రల్ సిల్క్ బోర్డుకు ఒక పాలక మండలి ఉంటుంది. పాలక మండలిలో చైర్మన్ ఉంటారు, తర్వాత అధికారులు ఉంటారు, ఢిల్లీ నుంచి కానీ అధికారులు ఉంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే పరిశ్రమ అధికారులు ఉన్నారో వారందరూ మెంబర్స్. వాటితో పాటు ఈ పట్టు పరిశ్రమ చేపట్టిన కొంతమంది రైతులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా మెంబర్స్. ఈ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ అవసరాలు ఉన్నాయి, ఏం కావాలి, ఇవన్నిటికి సంబంధించి పాలక మండలి నిర్ణయాలు తీసుకొని, చర్చించి నిర్ణయాలు తీసుకొని విధి విధానాలను రూపొందించి రైతు సమస్యను పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేపడుతుంది. నీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కొంతకాలం కొన్ని నెలల క్రితం పట్టుగుళ్ళ ధరలు బాగా పడిపోయినాయి, బాగా తగ్గినాయి. అంటే ఒక కేజీకి మార్కెట్లో ఉండే ధరలు బాగా తగ్గినాయి. తగ్గినప్పుడు రైతులు కావచ్చు, లేకపోతే ప్రతినిధుల ద్వారా బోర్డు, సెంట్రల్ సిల్క్ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకు ఈ ధరలు పడిపోయినాయి అన్నప్పుడు, చైనా నుంచి పట్టుదారం సిల్క్ అనేది అనధికారికంగా లేదా అధికారికంగా మన దేశంలోకి రావటం వల్ల మన రైతులు పండించే పట్టుగుళ్ళకి సరైన ధర రావటం లేదనే సమస్య పట్టు సెంట్రల్ సిల్క్ బోర్డు దృష్టికి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా దిగుమతి సుంకాన్ని, చైనా నుంచి సిల్క్ మన దేశంలో రావటం వచ్చే దిగుమతి సుంకాన్ని బాగా పెంచటం వల్ల ఆ దిగుమతులు ఆగిపోయినాయి. అందువల్ల మన ధరల స్థిరీకరణ జరిగి ఇప్పుడు పట్టుగుళ్ళ ధరలు చాలా బాగున్నాయి. ఇది సెంట్రల్ సిల్క్ బోర్డు చేపట్టే కార్యక్రమం, ఒక ఉదాహరణ మాత్రమే. సిల్క్ బోర్డు ఏ రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుందంటారు రాజుగారు?
ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి, భారత ప్రభుత్వ సంస్థ కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతోనూ అనుసంధానం అయి ఉంటుంది, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి పనిచేస్తుంది. అయితే మనకు దక్షిణ భారతానికి సంబంధించి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణలో రెండు ప్రధానమైన విభాగాలు ఉన్నాయి. ఒకటి మల్బరీ పట్టు, రెండోది వన్య సిల్క్స్, అంటే అడవుల్లో పెంచే దసలి పట్టు అంటారనమాట, టస్సార్ సిల్క్ అవన్నీ వస్తాయన్నమాట. ఈ రెండింటికి సంబంధించి కార్యాచరణ మన ఐదు రాష్ట్రాల్లో, దక్షిణ భారతంలో ఉంది. మిగతా రాష్ట్రాలు అంటే అస్సాం, ప్రత్యేకించి నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి అస్సాంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలతో ప్రధానంగా ఉంది. ఓకే సార్, నిజానికి మనం చూస్తూ ఉంటాం చాలా వరకు అమ్మకాల విషయానికి, పట్టు పరిశ్రమ అమ్మకాల విషయానికి వచ్చేసరికి, మార్కెటింగ్ విషయానికి సిల్క్ బోర్డు వచ్చేసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఈ అమ్మకాల విషయానికి వచ్చేసరికి సిల్క్ బోర్డు పాత్ర ఎలా ఉంటుందంట? అమ్మకాలు అనేవి అంటే నువ్వు మాట్లాడేది పట్టుగూళ్ళ ధరలు, అంతే కదా, రైతు పండించే పంటకి మార్కెట్ ధరలు ఎట్లా వస్తున్నాయి. అంటే నేను ముందు చెప్పినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేది పట్టు పరిశ్రమ అనేది. మార్కెట్ వ్యవస్థ పైన సెంట్రల్ సెల్ బోర్డుకి డైరెక్ట్గా నేరుగా అయితే కంట్రోల్ అనేది లేదు. అయితే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల అధికారులతో చర్చించి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ధరల స్థిరీకరణ కోసం పాటుపట్టు అనేది జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే కొన్ని దీనికి సంబంధించి రైతు సంఘాలు కూడా ఉన్నాయి. రైతులు మా అధికారుల దృష్టికి, మా చైర్మన్ గారు హనుమంతరాయు గారి దృష్టికి వారికి తీసుకొచ్చినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, మిగతా పంటలు కొన్ని పంటలకు ఉంది, కొన్ని పంటలకు లేదు, నీకు తెలిసే ఉంటుంది, అది తప్పనిసరిగా ఈ పట్టుగూళ్ళు కూడా ఇవ్వాలి అనే విషయాన్ని వారు కోరిక మేరకు మా చైర్మన్ గారు దీన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే సార్, ఈ అమ్మకాల పెంపు విషయానికి వచ్చేసరికి సిల్క్ బోర్డు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది రైతుల కోసం? అమ్మకాల పెంపు అనేది ఒకటి, దేశంలో మనం పండించే పంట మన అవసరాలు, అవసరాలకు సరిపడిన డిమాండ్ అండ్ సప్లై, ఎప్పుడైతే మనకు కావాల్సిన ఉత్పత్తి ఉంటుందో అప్పుడు ధర ఒక విధంగా స్థిరీకరణలో ఉంటుంది. మనకు అవసరానికి మించి పండితే ధరలు తగ్గుతాయి. అయితే మనకు ప్రస్తుత పరిస్థితి అది కాదు, మనకి అవసరానికి అంత పట్టు మన దేశంలో ఉత్పత్తి కావట్లేదు ఇప్పుడు. కాబట్టి ప్రస్తుతానికి ఆ సమస్య అయితే లేదు, ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి ఉత్పత్తి పెంచే దిశలోనే మేము ప్రయత్నాలు చేస్తాం. ఓకే సార్, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సెరికల్చర్ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు సిల్క్ బోర్డు రచిస్తోంది? ఎలాంటి ప్రణాళికలు అంటే ఇది నేను ముందే చెప్పాను, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అనేది చేసేసి రైతులకి అన్ని ఖర్చులు ప్రభుత్వం సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా భరించి రైతుకి ఏమి ఖర్చు లేకుండా వారం రోజుల నుంచి 90 రోజుల వరకు శిక్షణా కార్యక్రమాలు మా ప్రధాన సంస్థ అంటే మైసూరు సంస్థలో మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక విభాగాలు ఉన్నాయి, నీకు ముందు చెప్పినట్టు పట్టు పరిశ్రమలో ఒకటి విత్తనపు గుళ్ళు పండించే విభాగం ఒకటి ఉంటుంది, పట్టు గుడ్లు ఉత్పత్తి చేసే పని ఒకటి, గూళ్ళు పండించేది ఒకటి, ఈ తర్వాత చాకి పురుగుల పెంపక కేంద్రాల నిర్వహణ ఒకటి ముఖ్యమైనదన్నమాట. ఈ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు మైసూరులో కానీ లేదా మా ప్రాంతీయ కేంద్రంలో మేము ఇచ్చి వాళ్ళకి శిక్షణ అయిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ ద్వారా రైతుకి ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి రుణ సహాయం పొందే అవకాశం ఉందమ్మా, అది నేరుగా చేసే పని. ఇక సబ్సిడీ ఉంటుంది, సబ్సిడీ అనేది అనేక కార్యక్రమాలకు సంబంధించి నేరుగా సెంట్రల్ సిల్క్ బోర్డు సంస్థ కానీ లేదా మా అధికారులు కానీ రైతుకి ఇచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీలు అయితే ఉన్నాయి. సివిల్ పంట సెరికల్చర్ కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన విరామం.